హాయ్ ఫ్రెండ్స్, జానీ మాస్టర్ ను కొన్ని గంటల క్రితం గోవాలో మన హైదరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు దానికి సంబంధించిన ప్రెస్ నోట్. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, రాజేంద్ర నగర్ జోన్, సైబరాబాద్. వారు ఇష్యూ చేసినటువంటి ప్రెస్ నోట్ అది. జానీ మాస్టర్ కేస్ నార్సింగి PS అని చెప్పి మీకు కనిపిస్తోంది. అందులో ఏముందంటే, బేసింగ్ ఆన్ ద కంప్లైంట్ ఆఫ్ విక్టిమ్, 0 FIR వాజ్ రిజిస్టర్డ్ ఇన్ రాయదుర్గం పోలీస్ స్టేషన్, సైబరాబాద్. సో మొత్తానికి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫస్ట్ 0 FIR నమోదయ్యింది. ఆ తర్వాత నార్సింగి PSకు దాన్ని తరలించారు. 15 సెప్టెంబర్ 2024 కేసు రిజిస్టర్ అయిందండి. క్రిమినల్ కేస్ నంబర్ 137/2024 అండర్ సెక్షన్స్ 376(2), 506 అలాగే 323 IPC. అంతేకాకుండా పోక్సో చట్టం 2012 దాని కింద కూడా కేసు నమోదయ్యింది. సో మొత్తానికి 15వ తేదీన కేసు బుక్ అయితే 19వ తేదీ కొన్ని గంటల క్రితం పట్టుకున్నారు. ద అక్యూజ్డ్ వాజ్ అప్రహెండెడ్ అన్న పదం ఉపయోగించారు. అప్రహెండెడ్ అన్న పదం ఉపయోగిస్తున్నారు అంటేనే మీకేమర్థం కావాలి, తనంతట తాను వచ్చి లొంగిపోలేదు, తాను పోలీసులకు సహకారాన్ని అందించలేదు, పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. అప్రహెండెడ్ అన్న పదం ఉపయోగిస్తారు. పరారీలో ఉన్నాడు జానీ మాస్టర్ అని చెప్పి పోలీసులు ప్రకటించారండి. ఎందుకంటే 15వ తేదీ కేసు బుక్ కాగానే పోలీసులు ఇమ్మీడియట్గానే కొండాపూర్లో ఉన్న జానీ మాస్టర్ ఇంటికి వెళ్ళారు. అక్కడ లేడు, సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆ తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వెతికారు, అక్కడ కూడా కనుక్కుంటే అక్కడ లేడు. తర్వాత మెల్లమెల్లిగా ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం మొదలెడితే లద్దాఖ్లో ఉన్నాడు అన్నట్టుగా కూడా కొంత సమాచారము బయటికి వచ్చింది. బట్ లద్దాఖ్ ఎందుకు వెళ్ళాడు, లద్దాఖ్లో ఎక్కడున్నాడు అన్నటువంటి చర్చ నిన్నంతా కొనసాగింది. మొత్తానికి గోవాలో ఉన్నాడు అని చెప్పి పోలీసులు పట్టుకున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు పోలీసులు, ఎట్లా వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అనేది చాలా సులభంగా అండి టెక్నాలజీ సహాయ సహకారాలతో పోలీసులు పట్టుకుంటారు. గత 3 రోజుల నుంచి పోలీసులు ప్రకటించారండి, జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు అని చెప్పి పోలీసులు ప్రకటించారు. సో పారిపోయాడు, తప్పించుకున్నాడు, పరారీలో ఉన్నాడు, ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు గత 3-4 రోజులుగా. సో పోలీసులు పట్టుకునేంత వరకు కూడా దాక్కొని ఉండే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పారిపోయే ప్రయత్నం చేయాలనుకున్నాడా, దేశం వదిలి పారిపోవడం, లేదు ఎవరైనా సరే పెద్ద క్రిమినల్ లాయర్ని పెట్టుకొని ముందే ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు కదా. సో ముందస్తు బెయిల్ తెచ్చేసుకొని ఆ తర్వాత అరెస్ట్ కాకుండా తనను తాను సేఫ్ గార్డ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాడా, మనకైతే అర్థం కావట్లేదు. కానీ పరారీలో ఉన్నాడు అని మాత్రం అర్థమవుతుంది. సో 4 రోజుల తర్వాత పోలీసులే టెక్నాలజీ సహాయ సహకారాలతో, తమకు ఉన్నటువంటి నెట్వర్క్ సహాయ సహకారాలతో గోవాలో ఉన్నాడు ఒక హోటల్లో అన్న విషయం కనిపెట్టారు. వెంటనే సైబరాబాద్ SOT పోలీసులు గోవాకు వెళ్ళారు, పట్టుకున్నారు. ఆ తర్వాత గోవాలో ఉన్నటువంటి కోర్టులో ఇతన్ని హాజరుపరిచారు. అదొక రూల్ అండి. సో గోవా కోర్టు వెంటనే ఎస్, మీరు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు, అప్రహెండ్ చేశారు అన్నది మేము ఈ రిపోర్ట్లో పొందుపరుస్తున్నాం, 24 అవర్స్లో మీరు మీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పరపల్లి కోర్టులో ఇతన్ని హాజరు చేయండి అని చెప్పి గోవా జడ్జి చెప్పారు. వెంటనే అండి హైదరాబాద్ తీసుకొని వస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో 24 అవర్స్లో జానీ మాస్టర్ను తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి అక్కడ ఆయన. ఇది ప్రస్తుతం జరిగింది. అయితే అండి ఇక్కడ ఒకే ఒక పాయింట్ చాలా కీలకంగా ఉంది. 15వ తారీఖు అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పుడు, అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయం అతనికి అర్థమైనప్పుడు 19వ తారీఖు దాకా అంటే 4 రోజుల పాటు అతను ఏం చేస్తున్నాడండి, ఆలోచించండి. జానీ మాస్టర్ తప్పు చేశాడు అని కొంతమంది, తప్పు చేయలేదు అని చెప్పి కొంతమంది వాదిస్తూ వస్తున్నారు కదా. కొంతమంది ఏమో 5 ఏళ్ల క్రితం అప్పుడెప్పుడో ఏదో చేస్తే అప్పుడే చెప్పాలి కదా, ఇప్పుడెందుకు చెప్తున్నారు అని చెప్పి కొంతమంది సాంప్రదాయనులు శుద్ధపూసలు మాట్లాడడం మొదలెడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా రేవు కార్యక్రమం తర్వాత పెడదాం. కొంతమంది ఏమో ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఆల్రెడీ ఒక పార్టీలో అతను ఉన్నాడు కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి పెద్దలు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అతనికి మద్దతు ఇస్తున్నట్టుగా ట్వీట్స్ పెడుతూ ఉండడము అదంతా కూడా గమనిస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం అండి అమ్మాయిలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు. బట్ అతను తప్పు చేయలేదు అని చెప్పి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా అయితే అతను తెలుసు కదా ఎక్కడున్నా. ఈ రోజుల్లో గోవా అయితేంది, లదాఖ్ అయితేంది, బాంబే అయితే ఎక్కడైతే ఏంటండి, అరే వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే న్యూస్ తెలుస్తూ ఉన్నాయి. మన తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వార్తలు పెట్టి చూస్తూనే ఉంటారు కదా ఏదో రకంగా. పైగా అతని మీదే వచ్చింది సమస్య అన్నప్పుడు ఇమ్మీడియట్గా అతనికి సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఫోన్ కాల్స్ అయితే చేసి చెప్తారు కదా, ఏ జానీ నీ మీద ఏదో వస్తుంది టీవీలో చూసుకో, ఏదో ఒక అమ్మాయి కేసు పెట్టింది అంటున్నారు చూడు అని చెప్పి చెప్పుంటారు కదా. నాకు తెలియదు అని అయితే అనలేడు ఇప్పుడు అతను. సో ఈ 4 రోజులు ఏం చేస్తున్నాడండి అతను, అతను ఏ తప్పు చేయని వాడైతే ఏం చేయాలి, ఇమ్మీడియట్గా మీడియాకు ఫోన్ చేయొచ్చు, పోలీసులకు ఫోన్ చేయొచ్చు, సార్ నా మీద ఇవన్నీ కూడా అవాస్తవాలు, నేను ప్రస్తుతం వేరే దగ్గర ఉన్నాను, ఇమ్మీడియట్గా నేను బయలుదేరి అక్కడికి వస్తున్నాను, పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తాను,
ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటనేది నేను చెప్తాను డెఫినెట్గా. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా నేను అక్కడ హైదరాబాద్ వస్తున్నాను, పోలీసుల దగ్గరకు వస్తున్నాను. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో వాళ్ళు ఆ చర్యలు తీసుకోవచ్చు, నేను సహకరిస్తాను. అలాగే నేను కూడా న్యాయ పోరాటం చేస్తాను. నేనే తప్పు చేయలేదు. ఇంత ధైర్యంగా ఇంత చక్కగా మాట్లాడచ్చు కదా ఇమ్మీడియట్గా. నోట్లో నాలుగు లేని వాడు ఏమన్నా మాట్లాడతాడు కదండి. పార్టీల తరఫున ప్రచారం చేశాడు, చాలా వీడియోస్ వచ్చాయి, అవి చూసాము, మాట్లాడతాడు కదా. చాలా చాలా షోస్లో పాల్గొంటాడు, టీవీ షోస్లో చాలాసార్లు కనిపిస్తూ ఉంటాడు. మరి అతనికి ఏమైంది, మాట్లాడడానికి ఏమైంది? సో 15th కేసు రిజిస్టర్ అయితే 19th అది కూడా అతను లొంగిపోలేదు, పోలీసులు వెళ్ళి అప్రహెండ్ చేశారు. అంటే పోలీసులకు వాళ్ళ టెక్నాలజీకి వాళ్ళ నెట్వర్క్కి అందకపోతే ఇంకా కొన్ని రోజులు కూడా అండర్గ్రౌండ్లోనే అలాగే ఉండి ఎక్కడెక్కడో తిరిగి మరి ఏం చేసేవాడు, ఆ ప్లాన్లో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకా దీని మీద అండి రకరకాల కథనాలు అవన్నీ కూడా వస్తున్నాయి, మనం కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది విషయం. ధన్యవాదాలు.